పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం, లక్ష్మీ వైభవానికి స్వాగతం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఇల్లు ముందు శుభ్రం చేసుకునేటప్పుడు వీధిలో తుడిచేటప్పుడు కూడా ఒక పద్ధతిగా తుడుచుకోవాలి, అడ్డదిడ్డంగా తుడవకూడదు. ఉదయం పూట ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మన యొక్క ప్రదేశం ఎక్కడ మన ఇంటి గుమ్మ ముందు నుంచి అటువైపు ఎంతవరకు తుడుస్తామో అక్కడి నుంచి తుడుచుకుంటూ వచ్చి అదంతా చెత్తంతా తీసుకొచ్చి మన గుమ్మంలోకి తీసుకురావాలి. తీసుకొచ్చి అక్కడ గుమ్మంలో ఎత్తిసేయాలి. సాయంత్రం పూట మీరు తుడవాలనుకున్నారనుకోండి గుమ్మం ముందు, మన ఇంటి ముందు నుంచి మొదలు పెట్టి రోడ్డు మీదకి తుడిచి రోడ్డు మీద ఎత్తిసేయాలి. పక్కన పొద్దున్న పూట ఏమో మన ఇంటి వైపుగా తుడుచుకుంటూ రావాలి, సాయంత్రం పూట మన ఇంటి వైపు నుంచి బయటికి తుడవాలి. ఇది చాలా జాగ్రత్తగా కనుక మీరు పాటించారంటే మీరు నిజంగా ఐశ్వర్యానికి దగ్గరవుతూ ఉన్నట్టే. లక్ష్మీ వైభవం అయ్యే లోపల నేను మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చి దిగబెట్టేస్తాను అంతే, నేను అందులో ఏ సందేహం లేదు. కానీ లక్ష్మీదేవి వచ్చేటటువంటి సమయానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా, ఆవిడని ఆహ్వానించగలుగుతున్నారా లేదా, ఆవిడకి మీరు ఆతిథ్యం ఇవ్వగలరా లేదా అనేది మీరు చూసుకోండి అంతే చాలు. నేనైతే లక్ష్మీదేవిని పట్టుకుని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి దింపేస్తాను. అండి మనం శుభ్రం గుమ్మం అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత కళ్ళాపి చల్లాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఉత్తి నీళ్లు చల్లేస్తారు రోజు. వారానికి 2 రోజులు ఖచ్చితంగా పేడతో కళ్ళాపి చల్లాలి ఇంటి ముందు. చాలామంది నీళ్లు చల్లేస్తారు, ఏమండి ఇక్కడ ఎక్కడ దొరుకుతుందండి, ఆవి ఎక్కడ దొరుకుతుందండి, గేదెలు ఎక్కడ దొరుకుతాయి, పేడ ఎక్కడ దొరుకుతుందండి, కళ్ళాపి చల్లితే చుట్టుపక్కల వాళ్ళు వాసన వస్తుందంటారు, ఏగలు వస్తాయి 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 అంటారు. ఏమీ భయపడాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా మంగళవారం ఉదయం కానీ శుక్రవారం ఉదయం కానీ మీరు ఆ 2 రోజుల పాటు కళ్ళాపి చల్లవలసిందే. పేడతో కళ్ళాపి చల్లాలి. పేడతో కళ్ళాపి చల్లి చక్కగా ఇంటి ముందు ముగ్గేశారనుకోండి, లక్ష్మీదేవికి అది ఆహ్వానం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రమ్మని పిలుపు అన్నమాట. మీరు నేనున్నాను ఇక్కడ, మీరేదో నన్ను గురువుగా భావిస్తున్నారు, నాకు ఫోన్ చేస్తుంటారు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ల కోసమో ఏదో చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మీరు అయ్యా మీరు గురువుగారు మా ఇంటికి ఒకసారి రావాలండి మీరు అంటారు. అమ్మ తప్పకుండా వస్తానమ్మాట. నేను ఎక్కడ రాగలను, 100 పనులు పెట్టుకున్నటువంటి వాడిని. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఎప్పుడో ఆ గురువుగారు మీరు రాలేదు మా ఇంటికి, వస్తానమ్మా అంట. మీరు అలాగే 10 సార్లు నన్ను రమ్మనమని పిలిచారనుకో, 11వ సారి నాకు అనిపిస్తే అయ్యో ఈసారి వాళ్ళ చేత ఫోన్ చేయించుకోకూడదు. మనం ఇన్నిసార్లు రమ్మంటున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళలేదు, ఆమె ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటాను రోజు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేటటువంటి భావన నాలో కలిగితే ఇంకా మీరు ఇంకోసారి ఫోన్ చేసే అవకాశం లేకుండా నేనే వచ్చేస్తాను మీ ఇంటి. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానం చేయడానికి మనం చక్కగా ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు ముగ్గు వేశాం కళ్ళాపి జల్లి, లక్ష్మీదేవి చూస్తుంది ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత వెళ్దాం. అలా మీరు వేస్తూ ఉంటే అయ్యో ఇన్నిసార్లు మనల్ని పిలుస్తున్నారు ఆహ్వానం చేస్తున్నారు వీళ్ళు, ఒక్కసారినా వీళ్ళతోకి వెళ్ళకపోతే ఎలాగ బాగోదు అని ఆవిడ మీ ఇంటికి వస్తుంది. చాలామంది చేసేటువంటి తప్పు ఏమిటయ్యా అంటే హోల్సేల్గా చీపురు కట్టలు కొని పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. మనకి ఎన్ని చీపుర్లు కావాలో అన్ని చీపుర్లు తప్ప ఒక్క చీపురు కట్ట కూడా ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో తొడవడానికి కొండ చీపురు వాడతాం, మెత్తగా ఉండే చీపురు. బయట తొడవడం కోసం కొబ్బరి ఈనుల చీపురు వాడతాం మనం. చాలామంది చీపురు కట్టలు వీధిలోకి అమ్మొచ్చాయండి, ఒక 20 కట్టలు కొనేసుకున్నామండి, ఒక కట్ట ఏమో వాడుతాం, మిగిలినవన్నీ కట్టకట్టి ఇంట్లో అటక మీద పెట్టేశాం అనుకుంటారు. కానీ ఎప్పుడూ ఇంటి నిండా చీపురు కట్టలు ఉండకూడదు, ఎన్ని అవసరమో అన్నీ ఉండాలి. ఎక్కువ చీపురు కట్టలు ఉంటే కనుక ఇంట్లో నుంచి డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. వీధంతా తొడవడానికి ఒక చీపురు కట్ట ఉండొచ్చు, దొడ్డిలో ప్రాంతం తిరగడానికి ఇంకొక చీపురు కట్ట ఉండొచ్చు, మన ఇంటి లోపల తుడుచుకోవడానికి ఒక కొండ చీపురు ఉండొచ్చు. అంతే తప్ప మనం ఇంటికి ఏ మూలకి వెళ్ళినా ఒక్కొక్క చీపురు కట్ట కనపడుతూ 2 చీపురు కట్టల కంటే ఎక్కువ కనపడ్డాయనుకోండి బయట చుట్టుపక్కల, అది వ్యయానికి హేతువు, ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడానికి హేతువు అన్నమాట. అలాగే ఇంట్లో కూడా చాలామంది 2-3 కొండ చీపుర్లు కొనేస్తుంటారు, ఒక్కసారి లావుగా వచ్చేయండి ఈసారి ఏంటో అవి కొనేసేయండి అంటారు. ఇంట్లో అన్ని చీపురు కట్టలు ఉండడం కూడా మంచిది కాదు. మీరు ఐశ్వర్యం మీ ఇంట్లో నిలబడాలంటే కనుక మీరు ఇంట్లో అప్పుడు ఒకటే చీపురు కట్ట ఉండాలి, ఆ చీపురు కట్ట కూడా జాగ్రత్తగా పెట్టాలి. కొంతమంది చీపురు కట్టని పడుకోబెడుతూ ఉంటారు, కొంతమంది నిలబెడుతూ ఉంటారు. తుడిచేటటువంటి వైపు ఏదైతే ఉందో అది నిలబెడుతూ ఉంటారు. ఎప్పుడు అలా తుడిచి పెట్టుకోకూడదు, తిరగేసి పెట్టాలి చీపురు కట్టని. అయ్యో గురువుగారు తిరగేసి పెడితే ఆ కొండ చీపురు వంగిపోతుంది కదండి, తుడవడానికి పనికిరాదు కదా అనుకోకండి, ఏమీ వంగదు, ఏమీ పర్వాలేదు. మీకు ఐశ్వర్యం ముఖ్యమా ముఖ్యమా చీపురు కట్ట పాడవడం ముఖ్యమా, పోతే పోనండి చీపురు కట్ట, ఇంకో చీపురు కట్ట కొనుక్కుంటారు తర్వాత. ఐశ్వర్యం ఉండద్దు,
అంతే పడుకో పెట్టడం చీపురు కట్టని ఇలా నిలబెట్టడం అవన్నీ కూడా దరిద్ర దేవతని ఇంట్లోకి పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టినట్టనమాట. అందుకని చీపురు కట్టల విషయంలో కనుక మన వాళ్ళు జాగ్రత్త వహించారంటే దరిద్ర దేవతని మన ఇంట్లోంచి బయటికి పంపించడానికి అది తొలి కృత్యము అని పేరు అన్నమాట. చీపురు కట్ట విషయంలో జాగ్రత్త చేసుకోవడం. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం, నిద్రపోగానే ఓ కళ్ళు నలవకూడదు, నిద్ర లేవగానే ఒళ్ళంతా దురదలు గోక్కుంటూ బయటికి రాకూడదు, చీపురు కట్ట అలా నిలబెట్టకూడదు. అందుకని ధైర్యంగా మీరు లక్ష్మీ వైభవాన్ని ఆచరించడానికి ప్రయత్నం చెయ్యండి. లక్ష్మీ వైభవం అనేటటువంటిది మీ జీవితాల్ని మార్చడానికి చిర్రావూరి గారు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం. అటువంటి ప్రయత్న లోపం లేకుండా నేను చేస్తున్నాను. అటువంటి ప్రయత్నాన్ని మీరు పొందడం కోసం మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం అంటారు, ప్రయత్న ద్వయం జరిగిందనుకోండి, నా తరఫు నుంచి నీ తరఫు నుంచి రెండు వైపులు జరిగాయనుకోండి, ఆ కార్యక్రమం సిద్ధి పొందుతుంది. ప్రయత్న ద్వయము చేత కార్యము సిద్ధించునుగాక. అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటూ మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఏదో గురువుగారు చెప్తున్నారు వినేశం, సాయంత్రానికి ఏం చెప్పారో మర్చిపోయాం, రేపొద్దున మళ్ళీ యథారాజా తథా ప్రజా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు కదూ. రాజా రాష్ట్ర కృతం పాపం రాజపాపం పురోహిత అంటారు. అలాగా రాజ్యంలో చేసేటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పరిపాలించే రాజుకి వెళ్తాయి, రాజు చేసేటటువంటి పాపాలన్నీ కూడా పురోహితుడికి వస్తాయి. అది పూర్వకాలం. ఇప్పుడు అలా కాదు, ఎవరు చేసే పాపం వాళ్ళు అనుభవించవలసిందే. ఇది కలియుగం. మనం చేసిన పాపం మనం అనుభవించవలసిందే. ఏదో ఎవరిదో పాపాన్ని మనం అనుభవించాం, గురువుగారు ఏం దరిద్రం అండి బాబు ఎందుకు అనుభవిస్తున్నావు అని మీరు అనుకోక్కర్లేదు. ఈ యొక్క దరిద్రాన్ని ఎందుకు అనుభవిస్తున్నా, మనం చేసుకున్న పాపం, మనం చేతులారా చేసుకున్న పాపం మనం అనుభవిస్తున్నాం అంతే. అంతకుమించి ఇందులో పెద్ద విశేషం ఎవరిదో మనం బరువు ఎత్తుకోలేదు, మన బరువే మనం ఎత్తుకున్నాం. ఆ బరువుని జాగ్రత్తగా దించుకుని బరువు నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలంటే మీరు లక్ష్మీ వైభవాన్ని జాగ్రత్తగా మూడు కళ్ళతో గమనించాలి. మీకు రెండే కళ్ళు ఉంటాయేమో, గురుగారు మాకు రెండు కళ్ళు కదండి, మూడు కళ్ళతో ఎలా చూస్తామండి? ఒకటి మనసు, మిగిలిన రెండు కళ్ళు, మొత్తం మూడు కళ్ళు అని గుర్తన్నమాట. అంటే రెండు కళ్ళ కంటే కూడా మూడవ కన్నుతో, అంటే మనస్సులో పెట్టుకోండి దేవీ వైభవాన్ని. తెలియనటువంటి వాళ్ళకి చెప్పండి. అలా చెప్తే కనుక ఏమవుతుంది అంటే మీకు ఒక విశేషమైనటువంటి, మీరు మీదే అనుభవించాలి. అయ్యో నేను విన్నా, నేనే అనుభవించాలి ఆ సుఖం చెప్పి అనుకోకండి. దైవ కార్యాలు ఒకరికొకరు చెప్పుకోవాలి. చెప్పుకుంటూ ఉంటే కనుక మీ దరిద్రాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. అందుకని చీపురు కట్ట పెట్టడం దగ్గర నుంచి ఎలా పెట్టుకోవాలంటే విశేషాలన్నింటి గురించి నేను చెప్తూ ఉంటాను. ప్రతి విషయాన్ని నేను చాలా జాగ్రత్తగా కూలంకషంగా చెప్తాను. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా విని ఆలకించి తెలుసుకుని పాటించి మంచిని పొందండి. ఇక ఇల్లు శుభ్రం చేసేసాం, రంగవల్లు తీర్చిదిద్దామన్నారు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంటి ముందు ఓంకారం వేయడము, లేకపోతే కుబేర ముగ్గు అని ఒకటి వేస్తుంటారు, కుబేరుడు ముగ్గు అని. ఎప్పుడూ ఇంటి ముందు కుబేర ముగ్గు వెయ్యకండి. ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇంటి ముందు కుబేర ముగ్గు వేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందని. దానివల్ల కుబేర ముగ్గు వేసి నష్టపోయినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు నాకు తెలిసి. కుబేర ముగ్గు ఎప్పుడూ కూడా ఇంటి ముందు వెయ్యకూడదు, దేవుడి గదిలో దేవుడి ముందు వెయ్యాలది. మీరు కుబేర ముగ్గు వేశారు ఇంటి ముందు చక్కగా, ఆ కుబేర ముగ్గు వేసిన తర్వాత ఎవరో వెళ్తూ వెళ్తూ ఇంట్లోకి వస్తుంటాడు, మీ ఇంట్లోకి ఆ కుబేర ముగ్గు దాటుకుంటూ వస్తాడు. అది కుబేర ముగ్గు అని మీకు తెలుసు, ఆయనకేం తెలుసు? ఆయన దాటుకుంటూ వస్తాడు, ఆయన తొక్కుకుంటూ వస్తాడు. సాయంత్రం అవుతుంది, ఇంట్లో మన వెహికల్స్ ఉంటాయి, మోటార్ సైకిల్ అవన్నీ కూడా బయట నుంచి ఇంట్లోకి పెట్టాలి, ఆ ముగ్గు మించే ఎక్కిస్తారు అవి. ఆ ముగ్గు మించి వెళ్ళేటటువంటి వాహన చక్రాలు రోజు మొత్తం ఎక్కడ తిరిగాయో, దేన్ని తొక్కుకుంటూ వచ్చాయో, మరి ఏం వచ్చాయో తెలియదు, అవన్నీ కూడా కుబేర ముగ్గు మించి వెళ్తాయి. అప్పుడు కుబేరుడు ఏమనుకుంటాడో, ఎందుకయ్యా నా మానాన నేను కూర్చుంటే నన్ను ఇక్కడికి లాక్కొచ్చి వేశారు ముగ్గు, మీరు గౌరవిస్తున్నారా అసలు మీరు నన్ను, నేను మీ దగ్గర ఎందుకు ఉండాలి అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు ఏమైంది, కొత్త ఐశ్వర్యం, బాగా ఐశ్వర్యం వచ్చేయాలని చెప్పేసి మీరు చేసినటువంటి పని మీకు ఐశ్వర్యాన్ని హరించేసే విధంగా దోహదపడింది. కాబట్టి కుబేర ముగ్గు ఎప్పుడు కూడా ఇంటి ముందు ఇంటి వెనకాల పెరట్లో వేయకండి. వేస్తే తులసి మొక్క ముందు వేయండి, లేకపోతే మీ ఇంట్లో దేవుడి ముందు చిన్నగా వేసుకోండి.